सदाशिव समारंभाम् शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्ताम् वंदे गुरु परंपरा। भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते संप्राप्ते सन्निहिते काले नहीं नहीं रक्षति डुक्रंकरणे मूढ़जहि हि धनागम तृष्णाम् कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् यल्लभसे निज कर्मोपात्तम् वित्तं तेन विनोदय चित्तम् भज गोविंदम् नारी स्तन भरनाभिदेशम् दृष्ट्वा मागा मोहावेशम् एतन्मां सव सादि विकारम् मनसि विचिन्तय वारं वारम् भज गोविंदम् नलिनी दलगत जलमति तरलम् तद्वज्जीवितमतिशय चपलम् विद्धि व्याध्यभिमानग्रस्तम् लोकं शोकहतं च समस्तम् भज गोविंदम् गोविंदम् भज मूढ़म् यावद्वित्तोपार्जन सक्तः तावन्निज परिवारो रक्तः पश्चाज्जीवति जर्जर देहे वार्तां कोऽपि न पृच्छति गेहे भज गोविंदम् यावत् पवनो निवसति देहे तावत् पृच्छति कुशलं गेहे
गतवति वायौ देह पाये भार्या बिभ्यति तस्मिन् काये भज गोविन्दम् बालस्तावत् क्रीडासक्तः तरुणस्तावत् तरुणीसक्तः वृद्धस्तावश्चिन्तासक्तः परमे ब्रह्मणि कोऽपि न सक्तः भज गोविन्दम् ఆది శంకరాచార్య ఈ భజగోవిందం శ్లోకంలో ఆ పరబ్రహ్మాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. పరమే బ్రహ్మణి కోపి న సక్తః. మనం చూసేదంతా కూడా సత్యం కాదు, కానీ మన యొక్క అవగాహన ప్రకారం మనం ఏమి చూస్తామో అది మనకు సత్యం. ఈ పుష్పం చూస్తాను, ఈ పుష్పం సత్యం, నిజంగా ఉన్నది. ఈ హాలు చూస్తే ఈ హాలు ఉన్నది. మరి ఏ వస్తువు చూసినా నా కంటికి కనపడుతున్నది కాబట్టి ఇది సత్యం ఉన్నది అనుకోవడం మనకు సర్వసాధారణమైనటువంటి విషయం, మన అనుభవానికి దొరికేటటువంటి విషయం ఇది. కానీ శాస్త్రం చెప్తోంది, నువ్వు చూస్తున్నావు కాబట్టి, నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి, ఆ వస్తువుని ఆ పదార్థాన్ని తెలుసుకుంటున్నావు కాబట్టి అది సత్యం కాదు. చాలా కష్టం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే. నువ్వు చూసేదంతా సత్యము కాదు, నా అనుభవానికి విరుద్ధంగా మాట్లాడుతోంది శాస్త్రం. పరబ్రహ్మ ఆసక్తి ఎలా కలుగుతుంది? పరమే బ్రహ్మణి కోపిన సక్తః అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. పరబ్రహ్మమునందు ఎవరూ ఆసక్తి చూపించరు అన్నారు. ఒక వస్తువు మీద ఆసక్తి చూపించాలి అంటే దాని విషయం తెలిసి ఉండాలి కదా, అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అని తెలిసినప్పుడు దాని మీద ఆసక్తి చూపించగలుగుతాం. కానీ అది ఎలా ఉంటుంది, ఆ పరబ్రహ్మం ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది మనకు తెలియదు, దాని మీద ఎలా ఆసక్తి చూపిస్తాం. మరి శంకరాచార్యుల వారు ఈ విధంగా అడగడం సమంజసమేనా అని అనిపిస్తుంది మనకు. అంతేకాకుండా ఆ పరబ్రహ్మానికంటే వేరైనటువంటిది ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచంలో, నువ్వు చూస్తున్నది అంతా కూడా నిజం కాదు, అది అబద్ధం అంటే ఎలా నమ్మాలండి ఈ శాస్త్రాన్ని? నా అనుభవైక వైద్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని, ఈ శరీరాన్ని, మనస్సుని, ఈ వస్తువులన్నిటి, ఈ వస్తుజాలం అంతా కూడా అబద్ధమని, సత్యం కాదని చెప్తుంది శాస్త్రం. చూడనటువంటి, ఎక్కడో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మాన్ని సత్యం అంటున్నది శాస్త్రం. అంతేకాదు, నువ్వు ఆ పరబ్రహ్మాన్ని చూడలేవు అని కూడా అంటున్నది. ఇటువంటి విరుద్ధమైనటువంటి ఆలోచన నాలో కలగజేస్తున్నటువంటి ఈ శాస్త్రాన్ని నేను ఎలా నమ్మాలి? శాస్త్రం చెప్తుంది, నీకు మొదట ఈ విషయం కష్టంగానే అనిపిస్తుంది, కానీ బుద్ధి ఉపయోగించి కొంచెం విచారణ చెయ్యి.
ఎందుకంటే శాస్త్రం తప్పు చెప్పదు. వేద ప్రమాణం భగవంతుడి నుంచి వచ్చింది. భగవంతుడు అబద్ధం చెప్తాడా అండి? చెప్పడు కదా. భగవంతుడు అబద్ధం చెప్పడు. భగవంతుడి వాక్యాలే వేదవాక్యాలు. వేదవాక్యాలు సత్యమైనప్పుడు, అవి నా అనుభవానికి విరుద్ధంగా ఉన్నప్పుడు, బ్రహ్మం సత్యం, జగత్తు మిథ్యా అని చెప్తోంది వేదం. నువ్వు చూసే జగత్తు అంతా కూడా మిథ్యా. మిథ్యా అంటే అబద్ధం, నిజం కాదు. ఇటువంటి అనుభవాన్ని నేను ఎలా తెలుసుకోవాలి? విచారణ చెయ్యి. కొంచెం నువ్వు ఆలోచిస్తే ఈ విషయం నీకు బోధపడుతుంది. ఉదాహరణకి, సూర్యోదయం చూస్తున్నాం. ఉదయాన్నే సూర్యుడు ఉదయించడం చూస్తున్నాం. ఆ సూర్యోదయం సత్యమా అసత్యమా అని ఆలోచించండి. సత్యం అసత్యం కూడా. కంటికి కనపడుతున్నది సూర్యోదయం, కానీ విచారణ చేసి చూస్తే ఏం తెలుసుకున్నాం మనం? సూర్యుడు ఉదయించడం లేదు, భూమి తిరుగుతున్నది. 1వ తరగతి 2వ తరగతి చదివేటప్పుడు టీచర్ గారు చెప్తే సూర్యుడు ఉదయిస్తున్నాడంటే తల ఆడిస్తాం. కానీ 8వ తరగతి 9వ తరగతికి వచ్చేటప్పటికి 8 9 దాకా ఎందుకు, 5వ తరగతి 6వ తరగతిలోనే సూర్యుడు ఉదయించడం లేదు, సూర్యుడు కదలడం లేదు, భూమి కదులుతున్నది అతి వేగంగా. మనకు కనిపిస్తున్న సూర్యోదయం నిజమా అబద్ధమా? కంటికి కనపడుతున్నది కానివ్వండి, ఉదయిస్తున్నట్లుగా, కానీ అది పరమసత్యం కాదు. దీనికి ఒప్పుకుంటారు కదా? ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్ దిస్ ఇస్. శాస్త్రీయంగా వాళ్ళు కనుగొని భూమి మాత్రమే కదులుతున్నది, సూర్యుడు కదలడం లేదు, కనుక సూర్యోదయం వస్తున్నట్లుగా మనకు అనిపిస్తున్నది అంతే. మరి మన అనుభవం అబద్ధమైపోయింది, మనం చూస్తున్న సూర్యోదయం సత్యం కాదు అని తెలిసిపోయింది. మరొక ఉదాహరణ చెప్పాలి అంటే, మనందరం ఇప్పుడు నిశ్చలంగా ఈ హాల్లో కూర్చున్నాం, కదలకుండా స్టడీగా కూర్చున్నాం. భూమి స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తున్నది, కానీ భూమి ఎంత వేగంగా తిరుగుతున్నదండి? తిరుగుతున్నట్లు అనిపిస్తున్నదా? ఎంత వేగంగా తిరుగుతున్నది అంటే చెప్పలేం, అంత వేగంగా భూమి తిరుగుతున్నది. ఇంత వేగంగా భూమి తిరుగుతుంటే నా అనుభవానికి భూమి స్థిరంగా ఉన్నట్లు ఎందుకు అనిపిస్తున్నదండి? సమాధానం లేదు. కాబట్టి మన అనుభవం ఈ యొక్క పృథివీ భూమి స్థిరం అనేటటువంటి అనుభవం సత్యమా అసత్యమా? అసత్యం. అనుభవపూర్వకంగా సత్యం అనిపిస్తుంది, కానీ విచారణ చేస్తే అసత్యం అని తెలుస్తుంది. అది ఎలాగో, ఈ పరబ్రహ్మ సత్యం కూడా అటువంటిదే. నీ కళ్ళకు కనిపించినంత మాత్రాన, నీ అనుభవానికి తెలియనంత మాత్రాన ఆ పరబ్రహ్మం లేడు అని నువ్వు అనలేవు. నువ్వు చూస్తున్నంత మాత్రాన ఈ జగత్తు అంతా, ఈ నామరూపాలు, నీ శరీరం, నీ మనస్సును నువ్వు గ్రహిస్తున్నావు, ఇవన్నీ కూడా నీకు సత్యం అనిపిస్తున్నాయి. ఎందుకంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు కనుక నీకు సత్యం అనిపిస్తుంది. కానీ శాస్త్రంలోకి చూడు. అనుభవపూర్వకంగా నువ్వు మరీ విశ్లేషణ చేసి బుద్ధిపూర్వకంగా తెలుసుకో. కొద్ది రోజులకు నీకే తెలుస్తుంది ఇది సత్యం కాదని. ఇది సత్యం కాదని నీకే తెలుస్తుంది. కనుక మనకు ఆ శాస్త్రంలో ముందు నమ్మకం రావాలి. శాస్త్రం చెబుతూ ఉన్నది అంటే ఆ పరమసత్యం నాకు అవగాహన కాలేదు అంటే నా బుద్ధిలో ఏదో ఒక తెర కప్పి ఉన్నది. శాస్త్రం చెప్పేది నాకు ఎందుకు సత్యం అనిపించడం లేదు ఇప్పుడు అంటే, మన యొక్క విజ్ఞానాన్ని ఏదో
కప్పివేస్తున్నది, ఆ అజ్ఞానం కప్పివేస్తున్నది. కనుక ఆ అజ్ఞానాన్ని తొలగిస్తే మనకు ఆ పరబ్రహ్మ స్వరూపం తెలుస్తుంది అని. పరమే బ్రహ్మణి కోపిన సక్తః, ఆసక్తి కలగాలి బ్రహ్మం మీద అంటే చిన్న చిన్నగా నువ్వు అభ్యాసం చేయాలి. తర్వాత శ్లోకం చదువుతాం. काते कांता कस्ते पुत्रः संसारो यमतीव विचित्रः काते कांता कस्ते पुत्रः संसारो यमतीव विचित्रः कस्य त्वं कः कुत आयातः कस्य त्वं कः कुत आयातः तत्त्वं चिन्तय तदिह भ्रातः तत्त्वं चिन्तय तदिह भ्रातः भज गोविन्दं मनसुनि బాహ్యం నుంచి అంతర్ముఖం చేయాలి. ఆసక్తి బాహ్యం వైపు వెళుతూ ఉంటే చిన్న వయసు నుంచి యవ్వనంలో వృద్ధాప్యంలో బాహ్యం వైపుకే వెళుతున్నది, కానీ మనస్సు అంతర్ముఖం కావడం లేదు. ఇది నా తప్పు అండి, బాహ్యానికి వెళుతున్నది ఏం చేయాలి, ఇందులో నా మిస్టేక్ ఏమిటి. ఉపనిషత్తులోనే చెప్పబడింది, పరాంచి కాని వితరణ స్వయంభూహు పరాం పశ్యతి న అంతరాత్మన్. ఆ బ్రహ్మదేవుడే ఇంద్రియాలన్నింటినీ బయటికి వెళ్ళేటట్లుగా పుట్టించాడు, లోపలికి మళ్ళేటట్లుగా పుట్టించలేదు ఆయన. పరాంచి కాని వితరణ స్వయంభూహు బ్రహ్మదేవుడు పుట్టించాడలా. పరాం పశ్యతి ఎంతసేపటికి అక్కడేం జరుగుతున్నదా అని చూస్తాం, ఇక్కడేం శబ్దం వస్తుందా అని వింటుంటాం. ఎంతసేపటికి బాహ్యంగానే వెళుతున్నది మనస్సు. నా అంతరాత్మన్, అంతరాత్మని తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నించడం లేదు. ఇంద్రియాలకు సహజం బయటికి వెళ్ళడం, చాలా సహజం. అంతర్ముఖం చెయ్యడం చాలా కష్టం. మన సాధనాలన్నీ కూడా వ్రతాలు కావచ్చు, పూజలు కావచ్చు, ఎనీ అనుష్ఠానం, హోమాలు కావచ్చు, యజ్ఞాలు కావచ్చు, ఏ సాధనైనా సరే మన శాస్త్రంలో చెప్పబడినవి అన్నీ కూడా మనస్సుని బాహ్యం నుంచి అంతర్ముఖం చేయడం కోసమే చెప్పినవి. బాహ్యం నుంచి అంతర్ముఖం కావడం కోసం చెప్పినవే. ఏ సాధనమైనా తీసుకోండి, ఏ మతంలో చెప్పినా, ఏ వ్రతాలు, ఏ పూజలు, ఏ ఉపవాసాలు చెప్పినప్పటికీ కూడా, మంత్ర జపమే కావచ్చు, ధ్యానమే కావచ్చు, అష్టాంగ యోగం ఆసనాలే కావచ్చు, ప్రాణాయామమే కావచ్చు, మరి ఏదైనప్పటికీ కూడా దేనికి చెప్పబడిందంటే బాహ్యం నుంచి అంతర్ముఖుడి కావాలి. అంటే ఏమిటి, ఇంద్రియాలను మాత్రమే కాదు మనస్సును కూడా లోపలికి మళ్ళించాలి. మనస్సు అంతకంటే, అది బయటికే పరిగెడుతూ ఉంటుంది. అందులో ధ్యానంలో కూర్చుంటే మరి కాసేపు ధ్యానం చేద్దామంటే మనస్సు ఆ భగవంతుడి మీద తప్ప అన్నిటి మీద ఉంటుంది. ఇదేమిటండి, ధ్యానం చేయాలని కూర్చుంటే భగవంతుడి గురించి ఆలోచించవచ్చు కదా, అప్పుడే ఆ మనసుకి కూడా సమయం దొరికేది. అందుకని ఏం చేస్తుందంటే నిద్రపోమంటుంది. ధ్యానంలో ఎక్కువ మంది నిద్రపోతుంటారు. అనువైన సమయం నిద్రపోవడానికి ఏమిటంటే ధ్యానం. ధ్యానం చేస్తే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, మైగ్రేన్ హెడేక్ తగ్గుతుంది. ఎందుకంటే నిద్రపోతాడు సగం సేపు, ఏ స్లీపింగ్ పిల్స్ లేకుండా నిద్రపోతాడు. కానీ అది ధ్యానం కాదు, గురుముఖంగా
పద్ధతిగా అతి దీర్ఘకాలం ఏ వ్యక్తి అయితే మార్గదర్శనాన్ని పొందుతాడో ఆ వ్యక్తి మాత్రమే సరియైన సాధన చేయగలడు ఏ సాధన అయినప్పటికీ కూడా ఏ చిన్న సాధన మనం చేయాలన్నా కూడా గురువు యొక్క మార్గదర్శనం కావాలి గురువు లేకుండా వ్యక్తి ఫలితాన్ని సాధించలేడు అందుకే మన శాస్త్రంలో ప్రతి చోట గురువు యొక్క ప్రాధాన్యత చెప్పబడింది శాస్త్రజ్ఞోపి బ్రహ్మాన్వేషణం స్వాతంత్రేణ న కుర్యాత్ ఎంత పండితుడైనా సరే ఎన్ని శాస్త్రాలు చదివినా సరే ఎన్ని పుస్తకాలు చదివినా సరే శాస్త్రజ్ఞోపి బ్రహ్మాన్వేషణం ఆత్మ అన్వేషణం స్వాతంత్రేణ స్వతంత్రంగా నాకెందుకండి గురువు నాకు అన్నీ తెలుసు శాస్త్రాలు అనే ఉద్దేశంతో న కుర్యాత్ చేయకూడదు కనుక శంకరాచార్యుల వారు చెప్తున్నారు ఆ పండితుడికి అంటే ఏమిటి ఆ పండితుడు ఎంత శాస్త్రజ్ఞుడైనప్పటికీ కూడా అంత వృద్ధాప్యంలో కూడా బ్రహ్మాన్వేషణం చేయాలని మనసు రాలేదు అంటే ఒక గురువు వచ్చి చెప్తే గానీ అర్థం కాలేదు కనుక మన జీవితంలో కూడా ఎంతో సమయాన్ని మనం వృధా చేస్తూ ఉంటాం సంవత్సరాల తరబడి మనకు మనమే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏదో తెలుసుకోవాలని ఏదో పొందాలని దశాబ్దాలు కూడా వృధా చేసే వాళ్ళు ఉన్నారు ఒక గురువు దగ్గరికి వెళ్ళాలంటే ఆయనేమిటండి గురువు ఆత్మే గురువు అంటాడు ఆయన దగ్గరికి వెళ్ళడం ఎందుకు నేను ఆ పరమాత్ముడే గురువు అంటాడు నేను ఒక మనిషి దగ్గరికి వెళ్ళడం ఏమిటి ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళడం ఏమిటి ఒక స్వామిని దగ్గరికి వెళ్ళడం ఏమిటి స్వామీజీ దగ్గరికి వెళ్ళడం ఏమిటి నా ప్రెస్టేజ్కి భంగం అండి నా విద్యకు భంగం నేను ఇన్ని చదువుకున్నాను నాకు అన్నీ తెలుసు నా ఆత్మే గురువు అనేవాళ్ళు ఒకళ్ళు ఆ పరమాత్ముడే గురువు అని చెప్పేవాళ్ళు మరొకరు ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు మనుషులు ఈ యొక్క ఆలోచనతో వాళ్ళ సమయం అంతా వృధా అయిపోయి వాళ్ళు గురువును పొందలేక విషయాన్ని తెలుసుకోలేకపోతారు అప్పటికి ఆయుష్ అయిపోతుంది కానీ ఏ కొద్దిమందో పుణ్యం పూర్వజన్మ పుణ్యం ఉండి మనశ్శుద్ధి ఉండడం వల్ల వారు గురువు యొక్క ఆవశ్యకతను గ్రహిస్తారు ఎలాగైతే అర్జునుడు భగవద్గీతలో గ్రహించాడు సమయాన్ని వృధా చేయకుండా తక్షణమే నాకు గురువు కావాలి గురువు మార్గదర్శనం కావాలి అని శాస్త్రం చెప్పింది కనుక నేను గురువుని శరణు వేడుతాను అని అనుకోవాలి ఎప్పుడైతే మనలో చిత్తశుద్ధి పూర్తిగా వస్తుందో పరిపూర్ణత వినయం శ్రద్ధ భక్తి ఇవన్నీ ఉంటాయో మనకు తెలియకుండానే ఉంటాయి ఒక్కొక్కసారి మనకు భగవంతుడు ఆ గురువు అనుగ్రహాన్ని కలిగిస్తాడు ఏదో గురువు వచ్చి మనకు విద్యాబోధన చేస్తాడు అలాగే శంకరాచార్యుల వారు కరుణతో ఆ పండితుడికి జ్ఞానాన్ని కలగజేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఏమడుగుతున్నారు ఈ శ్లోకంలో తే కాంత కా నీ భార్య కాంత అంటే భార్య ఇక్కడ నీ యొక్క తే అంటే నీ యొక్క తవ తే అన్నారు నీ యొక్క భార్య కా అంటే ఎవరు నీ భార్య ఎవరు ఎవరేమిటండి నా భార్య నా భార్యే ఇది సమాధానం మనం చెప్పేది ఎవరు అని ఆలోచించావా ఒక్కసారైనా నీ భార్య అంటే ఆ శరీరమా ఆ కనపడేటటువంటి శరీరం నీ భార్య దాని స్వరూపం ఏమిటి ఆలోచించావా ఎప్పుడైనా తే భార్య కా భార్య వచ్చిన తర్వాత పుత్ర పుత్రుడు మా అబ్బాయి అండి మా అబ్బాయి గోల్డ్ మెడలిస్ట్ పుత్రి అని కూడా రాసుకోండి మీరు ఇక్కడ పుత్ర అని చెప్పారు పుత్రి చెప్ప అంటే సమయం సరిపోదు అన్నిటికీ అందుకని పుత్రి మా అమ్మాయి అండి చాలా బాగా పాడుతుంది మా అబ్బాయి బాగా చదువుతాడు టెన్నిస్ ప్లేయర్ క్రికెట్ ప్లేయర్ ఈ పుత్రుడు ఎవరు పుత్రి ఎవరని ఎప్పుడైనా ఆలోచించావా పున్నామ నరకాత్రాయతే ఇది పుత్ర ఆ అబ్బాయికి పుత్రుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే తండ్రిని
పున్నామ నరకంలో పడకుండా రక్షిస్తాడుట. అందుకని పుత్రహ అని పేరు. ఎవరిని ఆలోచించావా, మాంసంతో కూడినటువంటి దేహం దాని నిజస్వరూపాన్ని ఏమైనా ఆలోచించావా అంటే, నీకు కనపడుతున్న శరీరమే సత్యం అనుకుంటున్నావు, కానీ ఆ శరీరానికి వెనుక ఒక పరమసత్యం ఉన్నది, చైతన్యం, బ్రహ్మ, ఆత్మస్వరూపం. దానిని గ్రహించడానికి ఎప్పుడన్నా ప్రయత్నం చేశావా? చెయ్యం. అనిత్యమైనటువంటి, అశాశ్వతమైనటువంటి, దుర్గంధ భూయిష్టమైనటువంటి ఆ శరీరాన్ని నిజం అనుకుంటున్నావు. అందుకే ముందు చెప్పిన ఒక విషయం గుర్తు చేసుకుంటూ ఉండాలి, నువ్వు చూసేదంతా సత్యం కాదు. నువ్వు భార్యను చూస్తున్నావు, పుత్రుణ్ణి చూస్తున్నావు, పుత్రిని చూస్తున్నావు, సత్యం అనుకుంటున్నావు, అది సత్యం కాదు. ఇదేమిటండి, పొద్దున్నే క్లాసులో ఇట్లా చెప్తారు, భార్య సత్యం కాదు, పుత్రుడు సత్యం కాదు, పుత్రి సత్యం కాదంటే ఎవరు సత్యం అండి అన్నారు. సత్యం అంటే వ్యావహారిక సత్యం, అది సత్యమే, కంటికి కనపడే సత్యమే. పూర్తిగా అసత్యం మనం, కంటికి కనపడుతున్నది కాబట్టి అది పూర్తిగా అసత్యం కాదు, కానీ అది పరమసత్యం కాదు. ఇక్కడ మీరు కొంచెం గ్రహించాలి, అది పూర్తిగా సత్యం కాదు, పూర్తిగా అసత్యం కాదు. భార్య కానీ, పుత్రుడు కానీ, పుత్రి కానీ పూర్తిగా సత్యము కాదు, పూర్తిగా అసత్యము కాదు. మరి ఏ సత్యం అంటే వ్యావహారిక సత్యం అన్నారు, అది పారమార్థిక సత్యం కాదు. ఈ యొక్క కుండ ఉంది చూడండి ఇక్కడ, ఇది వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం కాదు. ఈ కుండ లేదు అని అంటాను నేను, మీరేమంటారు? ఏమండి స్వామిని, మీకు పనిచేస్తున్నదా సరిగ్గా, మనస్సు బుద్ధి పనిచేస్తున్నదా? కుండ లేదంటారు ఏమిటండి, చేతిలో పెట్టుకొని మీ చేత్తో పట్టుకొని కుండ లేదంటారేమిటి? అవును, చేత్తో పట్టుకొని కుండ లేదని చెప్తున్నాను. కుండ అనే వస్తువు లేదు. ఎలా ఎలా తెలుసుకోవాలి? ఉన్న వస్తువు మట్టి మాత్రమే, మట్టి మాత్రమే ఉన్నది కానీ కుండ లేదు. కుండ రూపంలో ఉన్న మట్టి మాత్రమే నా చేతిలో ఉన్నది, కుండ రూపంలో ఉన్న మట్టి మాత్రమే నా చేతిలో ఉన్నది. కాదండి స్వామిని, కుండ ఉన్నది అని మీరు అన్నారనుకోండి, ఎటువంటి కుండ ఉన్నది అంటే మట్టి కుండ ఉన్నది అన్నారు. కుండ అనేటువంటిది ఏమైంది? నామవాచకం, నామవాచకం సబ్జెక్ట్, కర్త. ఎటువంటి కుండ అనగానే ఏం చెప్పారు? మట్టి కుండ. మట్టి అనేటువంటిది ఏమైంది? విశేషణం. ఎటువంటి కుండ? మట్టి కుండ. మట్టితో చేయబడినటువంటి కుండ కనుక కుండ అనేటువంటిది నామవాచకం, నౌను. మట్టి అనేటువంటిది విశేషణం. ఇది మనకు తెలిసినటువంటి జ్ఞానం, ఇది కరెక్టే కదా? శాస్త్రం చెప్తుంది ఇది తప్పు అంటుంది. అందుకే శాస్త్రానికి రారు చాలామంది, శాస్త్రం అంటే వేదాంతం చదవడానికి రారు. ఎందుకంటే ఇట్లాంటివన్నీ చెప్తే ఎవరు వస్తారండి? కుండ అనేటువంటిది మనం నేర్చుకునేది ఏమిటండి స్కూల్లో? కుండ అంటే నామవాచకం, పేరు, వస్తువు పేరు, నామవాచకం. ఎటువంటి కుండ? మట్టితో చేసిన కుండ, కాబట్టి మట్టి అనేది విశేషణం. అలాగైతే ఇప్పుడు ఇది మనకు తెలిసిన విషయం, ఇలాగైతే దీని మీద విచారణ ఫర్దర్గా ఏమిటంటే, కుండ నామవాచకం అయితే నువ్వు కుండని తీసుకో, నేను మట్టిని తీసుకుంటాను. మీకు కుండ కనుక సత్యమైతే మీరు కుండని తీసుకోండి, నేను మట్టిని తీసుకుంటాను, ఇక్కడే పెడతాను, మీరు వచ్చి తీసుకువెళ్ళండి. కుండ మీరు తీసుకువెళ్ళండి, మట్టి నేను తీసుకుంటాను. సాధ్యమా? సాధ్యం కాదు. ఎందుకంటే మట్టి లేకుండా కుండ లేదు, కుండ లేకుండా మట్టి ఉండగలదా, ఉండదా చెప్పండి? మట్టి లేకుండా కుండ ఉండలేదు, కానీ కుండ లేకుండా మట్టి ఉండగలదు. ఏది లేకుండా ఏదైతే ఉండలేదో, మట్టి లేకుండా కుండ ఉండలేదు కనుక కుండ అనేటువంటిది అసత్యం.
కుండ లేకుండా మట్టి ఉండ కలదు కనుక అది పరమ సత్యం అది సత్యం అవుతుంది అర్థమైందా ఈ కుండ అనేటువంటిది నామం రూపం మట్టి మీద ఆధారపడి ఉన్నది దానికి స్వతహాగా సత్తా లేదు ఇది మట్టి కుండ అన్నప్పుడు మట్టి అనేటువంటిదే సత్యం అది విశేషణం కాదు ఇది ఎటువంటి కుండ మట్టి కుండ అంటే క్లే పాట్ అన్న వాట్ టైప్ ఆఫ్ క్లే అన్నారు ఎటువంటి మట్టి అన్నారు కుండ రూపంలో ఉన్న మట్టి అని చెప్పాలి కుండ అనేటువంటిది విశేషణం అవుతుంది మట్టి అనేటువంటిది నౌన్ అవుతుంది నామవాచకం అవుతుంది కాబట్టి మనకు తెలిసినటువంటి జ్ఞానం అజ్ఞానమే ఇది పరమ సత్యం జ్ఞానం దీన్నే అక్షర విద్య అంటారు దీన్నే పరమార్థ జ్ఞానం అంటారు మొదట్లో ఒప్పుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కానీ అసలు విషయం గనుక బోధపడితే పరమానందం దీన్ని మించిన ఆనందం లేదు ప్రపంచంలో మట్టి అనేటువంటిది నామవాచకం కుండ అనేటువంటిది మట్టి అనేటువంటిది నామవాచకం కుండ అనేటువంటిది విశేషణం కుండ రూపంలో ఉన్న మట్టి ఎటువంటి మట్టి అండి కుండ రూపంలో ఉన్న మట్టి కుండ ఉండలేదు మట్టి లేకుండా మట్టి కుండ లేకపోయినా ఉంటుంది కనుక మట్టి సత్యం కుండ అబద్ధం అసత్యం ఎందుకండి ఈ కుండ కథ చెప్తున్నారు ఉదయాన్నే మాకు అంటే దృష్టాంతం ఇది ఇది ఉదాహరణ ఈ దృష్టాంతాన్ని మనం ఇప్పుడు అన్వయించుకోవాలి కాతే కాంత కస్తే పుత్ర కుండను మర్చిపోండి ఇప్పుడు ఓకే ఈ శరీరం కూడా ఒక కుండ లాంటిది కుండలాగే ఉంటుంది కదా తలక బాడీ కానీ దీనిలో ఒక సత్యం ఉన్నది ఆత్మ సత్యం ఆత్మ లేకుండా శరీరం ఉండలేదు శరీరం లేకపోయినా కూడా ఆత్మ ఉంటుంది నేను మనిషిని అనేటువంటిది నామవాచకం నేను మనిషిని ఎటువంటి మనిషివి ఆత్మ చైతన్యంతో ఉన్నటువంటి మనిషిని అది విశేషణమైంది చేతనమైనటువంటి మనిషిని ఎటువంటి మనిషిని చేతనమైనటువంటి చేతనం అంటే తెలుసా చేతనం అంటే నడవగలిగినటువంటిది చూడగలిగినటువంటిది ప్రాణంతో ఉన్నటువంటిది చేతనమైనటువంటి మనిషిని చేతనం అనేటువంటిది ఏమైంది విశేషణమైంది మనిషి అనేటువంటిది ఏమైంది నామవాచకమైంది శాస్త్రం చెప్తుంది రివర్స్ చేయాలి దీన్ని తిరిగి చెప్పాలి తిప్పి చెప్పాలి దీన్ని ఏమిటి నేను చేతన స్వరూపాన్ని మనిషి రూపంలో కనపడుతున్నాను అని చెప్పాలి టోటలీ రివర్స్ అండి నేను ఆత్మస్వరూపాన్ని చేతన స్వరూపాన్ని ఈ శరీర రూపంలో కనపడుతున్నాను అన్ని జీవరాశుల రూపంలో కనపడుతున్నాను ఆత్మ సర్వగత అంతటా వ్యాపించి ఉంది ఈ శరీరంలో కూడా వ్యాపించి ఉంది ఆ ఆత్మనే బ్రహ్మస్వరూపాన్నే శాస్త్రంలో ఏం చెప్పారు దేవుడు అని పిలుస్తున్నారు రిలీజియన్లో మతంలో ఆయన దేవుడన్నా శివుడన్నా కృష్ణుడన్నా ఏ పేరు పిలిచినా కూడా చైతన్యం బ్రహ్మే ఆయన ఈ యొక్క కుండే అనేక నామరూపాల్లో కనపడుతుంది దీన్ని మూకుడుగా చేయవచ్చు పెద్ద బాణగా చేయవచ్చు గ్లాసుగా చేయవచ్చు అనేక రూపాల్లో కనపడుతుంది అనేక రూపాలు ఉన్నప్పటికీ కూడా ఆ అన్ని మట్టి పాత్రలన్నీ కూడా మట్టి కదా నీరు కూడా ఒకటే అల రూపంలో ఉండవచ్చు బుడగ రూపంలో ఉండవచ్చు నురుగు రూపంలో ఉండవచ్చు ఆవిరి రూపంలో ఉండవచ్చు రూపాలు మార్పు ఉండవచ్చు కానీ నురుగు అసలు రూపం ఏమిటి నీరు బుడగ యొక్క అసలు రూపం ఏమిటి నీరు అల యొక్క అసలు రూపం ఏమిటి నీరు ఆవిరి యొక్క అసలు రూపం ఏమిటి నీరు ఆవిరి కొంచెంసేపు ఉంటుంది పోతుంది బుడగ కొంచెంసేపు ఉంటుంది పోతుంది అల కొంచెంసేపు ఉంటుంది పోతుంది కానీ ఎప్పుడు ఉండేటటువంటిది ఏది
నీరు ఎప్పుడు ఏదైతే ఉంటుందో అది సత్యం వస్తు పోతూ ఉండేది అసత్యం శరీరం వస్తు పోతూ ఉన్నది కనుక ఇది అసత్యం ఆలోచించు కాతే కాంత నీ భార్య ఎవరు చూస్తున్న శరీరం ఏమిటి ఆత్మే ఆ శరీర రూపంలో కనబడుతున్నది ఆత్మగా గ్రహించు భార్యని చూస్తే ఆత్మగా గ్రహించి ఆత్మే ఈ స్వరూపంగా కనబడుతున్నది పుత్రుని చూస్తే పుత్రుడే ఆత్మ స్వరూపం పుత్ర రూపంలో కనబడుతున్నాడు పుత్రి కూడా ఆత్మ స్వరూపమే తల్లి ఆత్మ స్వరూపమే తండ్రి ఆత్మ స్వరూపమే ఇది ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు తే కాంతా కా తే పుత్ర కహ నీ పుత్రుడు ఎవరు అనుకుంటున్నావు ఆత్మ స్వరూపం పుత్రి ఎవరు అనుకుంటున్నావు ఆత్మ స్వరూపం ఇది నీకు తెలియక ఆ శరీరం నిజం అనుకుంటున్నావు ఆత్మని మర్చిపోయినావు ఎందుకంటే నామ రూపాలు చాలా ఆకర్షణగా ఉంటాయి ఆత్మ కంటికి కనపడదు ఎవరైనా ఆత్మని చూశామంటే మీకు చూపిస్తాం అంటే మోసపోకండి ఆత్మని ఎవరు చూడలేరు చూడడం అసాధ్యం ఎక్కడో విన్న ఒక ఆయన ఎవరో చెప్పారు ఆత్మని చూపిస్తాను మీ అందరికీ ఒక్కొక్కడికి 25,000 ఇవ్వండి అన్నాడట ఆత్మను చూపించడానికి అందరు 25,000 ఇచ్చారు ఎక్కడో చూపిస్తానంటే అక్కడికి పోలీసులు వాళ్ళు వెళ్ళనేమలేదట ఆపేశారట అందుకని ఆత్మను చూపించడం మానేశాడు ఇంకొక ఆయన ఏంటంటే ఆత్మను చూపిస్తాను అక్కడ చూస్తూనే ఉండి నీకు తెలుస్తుంది అన్నాడు చక్రం చక్రం చక్రంలా కనపడుతూ ఉంటుంది లైట్ వస్తుంది ఆ లైట్ వెనకాల ఆత్మ అలా తిరుగుతూ ఉంటుంది అన్నట ఎవరిని మోసం చేయడానికి ఈ మాటలన్నీ తను మోసపోయినాడు లోకాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు అదేనండి ఆత్మ అన్నాడు ఎవరు చెప్పారు ఆత్మ కంటికి కనపడదు నాకేదో అనుభవం వచ్చిందండి ఆత్మానుభవం అన్నాడు అనుభవం వచ్చిందా అది ఆత్మ కాదు అనుభవం వచ్చింది అంటే ఆత్మ కాదు అందుకే కృష్ణ పరమాత్మ చెప్పారు మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే వేల కొలది జనాల్లో ఎవరో ఒక్కరు మాత్రమే నా తత్వాన్ని తెలుసుకుంటారు అర్జున అన్నాడు ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు పుణ్యాత్ములు మేధా సంపన్నులు శ్రద్ధ భక్తి వినయం సాధన చతుష్టయ సంపత్తి ఉన్నవాళ్లకు మాత్రమే ఇది లభిస్తుంది కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మాన ఐక్షత్ ఆవృత్త చక్షురమృతత్వం ఇచ్చన్ అన్నారు కాబట్టి ఎంతో కాలం ఎంతో మందిని మోసం చేయలేరు మనుషులు ఒకరోజు కాకపోతే ఒకరోజుకైనా వ్యక్తి యొక్క బుద్ధి పనిచేస్తుంది కాబట్టి ఆత్మని ఎవరైనా చూపిస్తామన్నా కూడా మీ ఆత్మని మీరే ఉంచుకోండి అని చెప్పండి శాస్త్ర ప్రమాణం ఉంది ఆత్మ స్వరూపం చూడలేవు ఎలాగంటే మీ ఫోన్ నెంబర్ మీరు ఫోన్ చేయండి మీ ఫోన్ నెంబర్కే మీరు డయల్ చేయండి చేయగలరా మీ యొక్క ఫోన్ నెంబర్కి మీరే డయల్ చేసుకోండి రింగ్ అవుతుందా ఇంపాసిబుల్ అసాధ్యం ఈ వేలు ఉంది కదా ఈ వేలు తనను తానే అంటుకోగలదా ఈ వేలు మరొక వేలుతో అంటుకోబడుతుంది ఇంకొక వేలుతో అంటుకోబడుతుంది ఈ వేలు తనను తానే అంటుకోమని చెప్పండి చేసి చూడండి అసాధ్యం అన్ని ఆత్మ ద్వారా చూడబడుతున్నాయి కానీ ఆత్మను తాను తనను తెలుసుకోవాల్సిన అవసరం లేదు తెలుసుకునేవాడే ఆత్మస్వరూపం కనుక ఆ తెలుసుకునేవాడెవరో నువ్వు తెలుసుకో ఫస్ట్ ఇది ఒక రోజులో రెండు రోజులో అర్థమయ్యే విషయం కాదు క్రమక్రమంగా శాస్త్రం వింటూ ఉంటే ఈ పరమసత్యం తెలుస్తుంది కనుక ఓ పండితుడా భార్య ఎవరు పుత్రుడెవరు పుత్రి ఎవరు వారి యొక్క నిజస్వరూపం ఏమిటో తెలుసా ఆత్మస్వరూపం నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అని చెప్పారు సంసారః అయం సంసారః ఈ సంసారం ఈ జనన మరణ చక్రం నువ్వు చూస్తున్నావే నామరూపాలతో చూసేటటువంటి ఈ ప్రపంచం సంసారః అతీవ విచిత్రః కొంచెం కాదు
అతి అంటే చాలా విచిత్రమైనటువంటిది, అందరికీ అంతు పట్టేది కాదు ఇది. ఏమండి ఇవన్నీ మా బుర్రకి పైకి వెళ్ళిపోతున్నాయండి మాటలన్నీ, ఇవన్నీ మాకు అర్థమయ్యేవి కాదు అంటే, విద్యార్థి క్లాసులో కూర్చొని టీచర్ గారు నాకు మ్యాథమెటిక్స్ అబౌవ్ హెడ్గా ఉందండి అర్థం కావట్లేదు నేను వెళ్ళొస్తానని అంటాడా? టీచర్ గారు నాకు అర్థం కావటం లేదండి మరొకసారి చెప్పండి అని అడగాల లేదా? మరొకసారి చెప్పినా అర్థం కాకపోతే ఏం చేయాలి? వెళ్ళొస్తానని చెప్తాడా? టీచర్ గారు నాకు రెండోసారి చెప్పినా అర్థం కాలేదు ఇంకొకసారి చెప్పండి దయతో అని అడగాల లేదా? అడిగితే కదా పరీక్ష పాస్ అవుతాడు. అది ఎలాగో ఆత్మవిద్య కూడా అలాగే, మరీ 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 చదివి చూడాలి, అడిగి చూడాలి, ప్రశ్నలతో గురువుగారి దగ్గర మనం ఆ సమాధానాలు పొంది తీరాలి, వేరే మార్గం లేదు. అతీవ విచిత్రమైనటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అందరూ నేను అది తెలుసుకున్నాను ఇది తెలుసుకున్నాను, నోబెల్ ప్రైజు పద్మశ్రీ ప్రైజు ఇవన్నీ ఏమిటండి అన్నారు. శాస్త్రం చెప్తుంది ఇవన్నీ ఏ ప్రైజులు కాదు, తెలుసుకుంటే ఆత్మజ్ఞానాన్ని పొందితే అది విద్య అంటే, ఇవన్నీ అపరా విద్యలు విద్యలే కాదు, ఏమిటి పెద్ద గొప్ప అన్నారు. అది సంసార అతీవ విచిత్ర కస్య త్వం, నువ్వు ఎవరి వాడవు, త్వం నీవు కస్య ఎవరికి సంబంధించిన వాడు, రాకముందు నీ తల్లికి నీకు ఏమిటి సంబంధం, నీ తండ్రికి నీకు ఏమిటి సంబంధం, పుట్టకముందు పోయిన తర్వాత నీ సంబంధం ఏమిటి, కస్య ఎవరి యొక్క సంబంధం నీకు ఉన్నదన్నాడు. తల్లి తండ్రి అని అంటున్నావే ఎవరికి నీకు సంబంధం అన్నారు. నిజంగా ఆలోచించు, కుత ఆయాత, ఎక్కడి నుంచి వచ్చావు, తల్లి గర్భంలోకి ఎలా వచ్చావు? ఏమోనండి అది తెలియదు నాకు, తెలిస్తే వచ్చేవాడినే కాదు, నాకు తెలియదు ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయని. నిస్సహాయంగా వచ్చేసావు, నీకు తెలియకుండానే వచ్చేసావు. అసలు నిజంగా వచ్చానంటారా? నాకే అనుమానంగా ఉంది, అది మరి అదొక ప్రాబ్లం. అందుకని ఆ అబ్బాయి ఉన్నాడా లేదా చూసిరా అంటాం, ఆ వస్తువు ఉన్నదా లేదా చూసిరా, అక్కడ కుర్చీ ఉందా లేదా అనేది తెలుసుకోగలం. సందేహం వస్తుంది, అక్కడ మైక్ ఉందా లేదా, అక్కడ నీళ్లు ఉన్నాయా లేవా అనేటప్పుడు సందేహం ఉంటుంది. నేనున్నానా లేనా అనేటువంటి సందేహం వస్తుందా ఎవరికైనా? భర్త భార్యను అడుగుతాడా ఎప్పుడైనా? ఓ శ్రీమతి నేనున్నానో లేనో కాసేపు చెప్పమ్మా కాస్త అని అడుగుతాడా? అతడున్నాడో లేదో కనుక్కో, ఆవిడ ఉన్నదో లేదో కనుక్కో, ఆ వస్తువు ఉన్నదో లేదో కనుక్కో అని అంటాడే, కానీ తనని గురించి తనకెప్పుడు సందేహం లేదు. ఈ విషయం ఆలోచించావా ఎప్పుడైనా? ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు? ఏమిటోనండి, ఆకలి అవుతుంది అన్నం తింటాం, నిద్ర వస్తుంది నిద్రపోతాం, ఏదో అవి చూడాలి ఇవి చూడాలి కోరికలు కలుగుతాయి అవన్నీ కోరికలు తీర్చుకుంటాం, దీనితోనే సరిపోతున్న సమయం అంతా, ఇవన్నీ అడగడానికి ఎక్కడ సమయం ఉన్నదండి అన్నాడు. ఓకే, సమయం లేకపోతే ఏముంది, నీ జీవితం అంతా కూడా సుఖ దుఃఖాలతో నిండిపోతుంది, ఏమిటి జీవితంలో ఏం సాధించాను అని అడుగుతావు 70 సంవత్సరంలో 80 సంవత్సరంలో. ఏం సాధించానండి నేను జీవితంలో? ఏమండి ఈ ప్రశ్న వచ్చి అడిగితే ఒక 75 ఏళ్ల వ్యక్తి ఏం చెప్పాలి? ఏం సాధించాను అని ఇప్పుడు అడుగుతామేమిటి నాయన, నేను సాధించాలి జీవితంలో ఒకటి అని చెప్పి అప్పుడే అనుకొని ఉండాలి 50 ఏళ్లకు ముందే, ఎప్పుడు 25వ ఏట కనీసం అనుకోవాలి కదా. ఈ జీవితంలో సాధించవలసినది ఏమైనా ఉంటే మనిషి జన్మ ఎత్తి అది నేను సాధించి తీరాలి అనుకున్నాడు పాపం, సంకల్పం చేశాడు. ఏమి సాధించాలనుకున్నాడంటే నేను కోటీశ్వరుణ్ణి కావాలి అనుకున్నాడు, నేను డాక్టర్ని కావాలి అనుకున్నాడు, ఇంజనీర్ని కావాలనుకున్నాడు, సైంటిస్టుని కావాలనుకున్నాడు, విదేశాలకు వెళ్ళాలని అనుకున్నాడు, ఇవన్నీ అనుకున్నాడే కానీ నేను జీవన్ముక్తిని పొందాలని ఎప్పుడు కోరుకున్నాడు? కనుక నువ్వు కోరుకోవలసినది కోరుకోలేదు, మరేదో కోరుకున్నావు. ఫలితం ఏమిటి? 75వ ఏట నేనేం సాధించానండి జీవితంలో మిగిలిపోయింది, చూసారా ప్రశ్నార్థకం అయిపోయింది లైఫ్. ఎందుకని అంటే మార్గదర్శనం లేక, గురువు లేక,
నీవు తప్పుడు విలువలను పెట్టుకొని అదే విలువనుకొని డాలర్స్ సంపాదించడమే జీవిత పరమార్థంగా నువ్వు విదేశాలకంటూ పరిగెత్తావు ఈ యొక్క వ్యామోహాల వైపు పరిగెత్తావే కానీ నువ్వు చేయవలసినది చేశావా చేయకపోవడం వలన నీకు ఈ రోజు నిరాశే మిగులుతుంది జీవితంలో అందుకని ఎవరో మహానుభావులు ఈ యొక్క తత్వం తెలుసుకోవడం కోసం అన్నిటిని త్యాగం చేస్తారు వారి యొక్క సుఖ భోగాలను త్యాగం చేసి మనసును ఇటువైపు నిలుపుతారు అలా చేసే వాళ్ళకి మాత్రమే ఈ విచిత్రమైనటువంటి సంసారం యొక్క సత్యం ఏమిటో బోధపడుతుంది లేకపోతే కాకి తింటుంది పక్షులు జంతువులు నిద్రపోతున్నాయి తింటున్నాయి మనిషి నిద్రపోతున్నాడు తింటున్నాడు ఏమిటి ప్రయోజనం అన్నారు మనిషి అంటే మనిషిగా జీవించాలి చిన్మయానంద స్వామి చెప్తారు యానిమల్ మ్యాన్ టు మ్యాన్ మ్యాన్ అన్నారు ఆ జంతు ప్రవృత్తి నుంచి మనిషి మనిషిగా జీవించడం నేర్చుకోవాలి యానిమల్ మ్యాన్ టు మ్యాన్ మ్యాన్ మనిషిగా ఉండడమే కాదు మ్యాన్ మ్యాన్ టు డివైన్ మ్యాన్ అన్నారు మనిషి దైవాంశ సంభూతుడిగా మారాలి అందుకోసం మనిషి జన్మ అంతేకాని మనిషి మనిషిగా ఉండిపోవడమే కాదు మనిషి దైవంగా మారాలి దైవంగా మారడం అంటే ఏమిటండి శంఖా చక్రం పెట్టుకోమంటారా చేతిలో అవసరం లేదు ఈ శరీరంలోనే ఏ ఉద్యోగం చేస్తున్నావో అక్కడే ఏ ధారణ వేషధారణలో ఉన్నావో అలాగే ఆంతరంగికంగా నువ్వు దైవిక భావనని పెంపొందించుకోవాలి జ్ఞానం పొందావు అంటే దైవంగా మారిపోతావు నడిచే దైవానివి నువ్వు ఎక్కడో విగ్రహంలో ఉన్న దైవం ఆ దైవాన్ని పూజించి మొదట ఆ దైవం అక్కడ కాదు ఇక్కడే ఉన్నాడు ఒక చిన్న విషయం అండి దేవుడు అంతటా ఉన్నాడా లేదా అంతటా ఉన్నాడు అంటాం ఎందుకు దేవుడు కాబట్టి అంతటా ఉండి తీరాలి ఆయన ఒక చోట ఉండి ఒక చోట లేకపోతే ఆయన దేవుడు అవుతాడా అండి శక్తిమంతుడు కదా సర్వజ్ఞుడు కదా అంతటా ఉండాలి కదా మరి అంతటా ఉంటే ఈ భజన ఏమిటి అక్కడ ఉండే పాండురంగడు అక్కడెక్కడ ఉన్నాడు పండరీపురంలో అక్కడ ఉండే పాండురంగడు పండరీపురంలో ఉన్నాడు కదా అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు పదండి పదండి పోదాం పండరీపురం మరొకసారి పాడనా అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు పదండి పదండి పోదాం పండరీపురం ఇదేమిటి అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉంటే పండరీపురం ఎందుకయ్యా వెళ్ళడం అది భజన అర్థమైందా భజన పాడేవాడికి ఏం పాడుతున్నాడో వాడికే తెలియదు మనం కూడా భజన చేస్తాం అనంతాయ నమః అని పూజ చేస్తాం సర్వగతాయ నమః సర్వగతాయ నమః అని చెప్పి ఇక్కడ పూజ వేస్తామేమిటి సర్వగతాయ నమః అని వెయ్యాలి కదా మనం చేసే పనికి మన అవగాహనకి పొంతన లేదు ఎంతకాలం కొద్ది రోజులైతే పర్వాలే సంవత్సరాల తరబడి జన్మల తరబడి సర్వగతాయ నమః అని చెప్పి వేసేటప్పుడు ఆ సర్వగతుడు ఎలా ఎక్కడ ఉన్నాడు తెలుసుకో అన్నాడు ఆత్మ చైతన్యం అది విచిత్రం తత్వం చింతయా ఇది తత్వం ఆ పరమాత్ముడు అంతటా ఉన్నాడు అంటే కృష్ణుడిగా అంతటా ఉండలేడు కృష్ణుడు ద్వారకలో ఉన్నాడు రాముల వారు అయోధ్యలో ఉన్నారు కానీ రాముల వారిని రాముల వారిగా చూస్తే సర్వగతుడు కాదు కృష్ణుడి కృష్ణ శరీరంగా చూస్తే సర్వగతుడు కాదు కృష్ణుని చైతన్యంగా ఆత్మస్వరూపంగా చూస్తే సర్వగతం రాముల వారిని సర్వ ఆత్మస్వరూపంగా చూస్తే సర్వగతం అంతేకాని నామరూపాలు సర్వగతం కావు ఇది తత్వం ఈ తత్వాన్ని చింతయ నువ్వు ఆలోచించవలసినది హే భ్రాత ఓ సోదరా ఇహ ఎప్పుడు ఆలోచిస్తావు ఏమండి చనిపోయిన తర్వాత ఆలోచిస్తా అన్నాడు చనిపోయిన తర్వాత కాదు నాయన ఇహ ఇక్కడే ఇప్పుడే అన్నాడు
ఇప్పుడే ఇక్కడే ఆలోచించు. ఎప్పుడు ఆలోచిస్తానంటావేమిటి? ఆకలి అయితే ఎప్పుడు తింటావు? రేపు తింటావా? ఆకలి అయితే ఎప్పుడు తింటావు అండి? ఎప్పుడు ఆకలి అయితే అప్పుడే తినేస్తాం. మరి ఇది మాత్రం ఎందుకు పోస్ట్ పోన్ చేస్తాం? ఆకలి మీద ఉన్నంత ప్రీతి భగవంతుడి మీద లేదు, అదే విషయం. ప్రీతి కనుక ఉంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే నేను దర్శించాలని ప్రయత్నం చేస్తాను. కానీ మనకు అంత కోరిక లేదు, తెలుసుకోవాలని తాపత్రయం లేదు. మరి ఎన్నో తాపత్రయాలు ఉన్నాయి, కానీ నిజమైన భక్తి ఉన్నదాన్ని మనం ప్రశ్నించుకోవాలి. విభూతి పెట్టుకుంటాం, చందనం పెట్టుకుంటాం, కుంకుమం పెట్టుకుంటాం, మాలలు వేసుకుంటాం, కోయిల గుడులకు వెళుతూ ఉంటాం, అన్నీ చేస్తాం. ఒక్కరోజైనా ఆ భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవాలి నిజంగా అని మనలో ఎంతమందికి ఉన్నది? నేను నిజమైన భక్తుండేనా అని ప్రశ్న వేసుకుంటే ప్రశ్నార్థకం మిగులుతుంది పక్కన. కనుక ఏం చేయాలి? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి, భజ గోవిందం భజ గోవిందం. దీనికి మార్గం ఏమిటి? ఈ తత్వాన్ని తెలుసుకోవాలంటే ఏమిటి మార్గం? సత్సంగత్వే నిస్సంగత్వం, సజ్జన సంగతి, సజ్జన సాంగత్యం. సతాం సజ్జనానాం సంగః సత్సంగః, జ్ఞానుల యొక్క సాంగత్యాన్ని పొందు. జ్ఞానులతో నీ యొక్క సాంగత్యం ఉండాలి, వారితో సంభాషించడం, వారు తెలిసిన విషయాన్ని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం చేస్తూ ఉండాలి నాయన. సజ్జన సంగత్యం వల్ల ఏమవుతుంది అంటే నిస్సంగత్వం. ఈ ప్రాపంచిక విషయాల మీద, ఈ అసత్యమైనటువంటి ఈ యొక్క నామరూప ప్రపంచమైనటువంటిది ఏదైతే భ్రాంతి కలిగిస్తున్నదో, దుఃఖాన్ని కలిగిస్తున్నదో, నాలో ఎప్పుడూ చలిస్తూ ఉన్నదో ఈ ప్రపంచం, దీని మీద నాకు నిస్సంగత్వం ఏర్పడుతుంది. సంగం లేకుండా ఉంటాను నేను. అది ఉన్నంతసేపు ఇది లభించదు. ఇది లభిస్తే ఆ అజ్ఞానం పోతే ఆ సంసారము దుఃఖం అన్నీ పోతాయి. సజ్జనుల సాంగత్యం ఏమిటంటే దుఃఖం నుంచి బయటపడటానికి. దుఃఖం దేనికి వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది, ఆత్మ అజ్ఞానం వల్ల. ఆత్మ అజ్ఞానం దేనికి వచ్చింది అంటే నీ యొక్క కోరిక, కామం, క్రోధం, వ్యామోహం వల్ల వచ్చింది. కనుక కామ క్రోధ వ్యామోహాల నుంచి బయటపడు ముందు, వాటి యొక్క దోష దర్శనం చూడు ముందు, వాటిలో ఉన్నటువంటి దోషాన్ని చూడు. దోష దర్శనం ఒక మార్గం. ఉన్నటువంటి తప్పును చూడు, అందులో దోషాన్ని చూడు. అది చూస్తే మనలో వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం రావాలంటే అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనే వైరాగ్యం కాదండి. మనకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు అతిగా ఒక్కొక్కసారి దేవుడు గుర్తుకొస్తాడు, ఒక సన్యాసి గుర్తుకొస్తాడు, వేదాంతం క్లాసు గుర్తుకొస్తుంది. అలా కాదు, కష్టాల్లో ఉన్నప్పుడే మాత్రమే కాదు, ఎప్పుడూ జ్ఞాపకం ఉండాలి. నిస్సంగత్వం రావాలంటే సజ్జన సంగతి కావాలి. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే నీకు వైరాగ్యం వస్తుందో, ఈ దోషభూయిష్టమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో నామరూపాలు, కీర్తి ప్రతిష్టలు, మనుషులు, కోపాలు, తాపాలు, ఈర్ష, అసూయ, ద్వేషంతో కూడినటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క దుఃఖమిశ్రితం, అతృప్తి, బంధనం, ఇవన్నీ కూడా ఈ దోషాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఇది నీలో మోహాన్ని కలిగించదు. ఎందుకని? దాని గురించి తెలుసుకున్నావు నువ్వు. అది మోహాన్ని సృష్టింపజేయలేదు నీలో, నీలో భ్రమని కలిగించలేదు. నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహం లేకుండా అయిపోతావు నిస్సంగత్వం వల్ల. నిస్సంగత్వం ఎలా వచ్చింది? సత్సంగత్వం వల్ల వచ్చింది. నిర్మోహత్వం, మోహం లేకపోతే ఏమవుతుంది? నిశ్చలతత్వం, మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఏమండి, మనస్సుకు ఒకే ఆందోళనగా ఉందండి,
భరించలేకపోతున్నానండి. నిశ్చలతే లేదండి మనసుకి. ఎందుకు లేదు అంటే మోహం. మోహం ఎందుకంటే సంఘం. సంఘం ఎందుకంటే సజ్జన సంగతి లేదు. అందువల్ల నిశ్చల తత్వం లేదు. అర్థమైందా? మనస్సు చెలిస్తున్నదండి, మనసు దుఃఖాన్ని ఇస్తున్నది నాకు. నిశ్చలంగా ఉండడం లేదు మనస్సు అంటే కారణం అర్థమైందా? ఇప్పుడు మోహం కారణం. మోహం దేనివల్ల? దాని మీద నువ్వు సంఘం పెంచుకున్నావు కనుక, అటాచ్మెంట్ పెంచుకున్నావు కనుక. అటాచ్మెంట్ ఎందుకు పెంచుకున్నావు? దానికి సత్యత్వాన్ని ఇస్తున్నావు. ఎందుకు సత్యత్వాన్ని ఇస్తున్నావు? నీకు సద్గురువు లేడు కనుక. కాబట్టి నీకు సద్గురువు ఉంటే నిశ్చలతత్వం వస్తుంది. ఊరికే అడుగుతాం, నాకు మనశ్శాంతిని ప్రసాదించండి ప్రసాదించండి అంటే ఏమిటి ప్రసాదమా? వడపప్పు పానకం ఇచ్చినట్లుగా ఇవ్వడానికి? నాకు మనశ్శాంతి ప్రసాదించండి అని చెప్పి తలకాయ ఉంచుతాం. ఏం చేస్తారు గురువు గారు? సరే అంటారు. ఇలా అనగానే వచ్చేస్తుందండి మనశ్శాంతి. అలా వచ్చేసేటట్లయితే ఎంతమంది మన తన మీద చేతి పెట్టారు మహాత్ములు? శాంతి రాలేదే. జ్ఞానం కలిగితేనే శాంతి వస్తుంది. మరి దేనివల్ల శాంతి రాదు? నిశ్చలతత్వే జీవన్ ముక్తి. జీవన్ ముక్తి, జీవత ముక్తి. జీవించి ఉండగానే నీకు ఎప్పుడైతే నిశ్చలతత్వం వస్తుందో, చలించకుండా మనసు, అదే ఆ గురువు, దైవం, శాస్త్రం. ఎప్పుడైతే నువ్వు మనసును ఏకీకృతం చేస్తావో జీవన్ ముక్తి లభిస్తుంది. అంటే శాంతి లభిస్తుంది అని అర్థం. అది ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? భగవంతుడి చేతిలో ఉందా? గురువు చేతిలో ఉందా? శాస్త్రం చేతిలో ఉందా? ఆత్మకృప. నా ప్రయత్నం ఆత్మకృప కావాలి. ముందు నా ప్రయత్నం ఉండాలి. నేను తెలుసుకోవాలని ఆరాట పడినప్పుడు గురు కృప వస్తుంది, ఈశ్వర కృప వస్తుంది, శాస్త్ర కృప కూడా వస్తుంది అని శంకరాచార్య వారు ఈ శ్లోకంలో చెప్పారు. భజే గోవిందం, భజే గోవిందం, గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తి, సంప్రాప్తి. సత్సంగత్వే నిస్సంగత్వం నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. భజ గోవిందం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.